జనమిచ్చినటువంటి రాజ్యాధికారాన్ని గతంలో వలే తెలుగుదేశం పార్టీ వలే రజవాళ్ళలో ఏదైనా అధికారిక కార్యక్రమం ఒక్కసారి వీడియో గాని ఫోటో గాని చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినే ఉమామహేశ్వరరావు, సివిల్ సప్లై శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఢిల్లీ నుంచి వెంకయ్య నాయుడు, కోడెల శివప్రసాద్ రావు స్పీకరు, లోకల్ ఎంపీ బెదవాడ ఎంపీ కేశినేని నాని, లోకల్ ఎమ్మెల్యే గడ్డే రామ్మోహన్ రావు. అర్థమయ్యేది కాదు, ఏంటిది రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్ కుల సంఘ మీటింగ్ ఏమో జరుగుతుందా? మరో వంక మీ జగన్ ఎవరన్నా కలగన్నారా? ఒక ముదిరాజు బిడ్డకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రంలో ముదిరాజులు ఏ రోజన్నా కలగన్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కుర్చీ వేసుకునే సత్తా ఉన్న యాదవ వీరుడు కారుమూరి నాగేశ్వరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి మరో పక్కన కుర్చీ వేసుకుని కూర్చుంటున్నటువంటి మత్స్యకారు గంగమ్మ పుత్రుడు శ్రీధిరి మన అప్పల రాజు దళిత ముద్దు బిడ్డగా జగన్మోహన్ రెడ్డితో సమానంగా అధికారం చలాయిస్తున్న వాడు విశ్వరూప్. ఎస్సీలకు సంబంధించి ఐదుగురు మంత్రులు, ఒక ముస్లిం. తన కోసం తను బతికేవాడు మనిషి, నలుగురు కోసం బతికేవాడు ఛత్రపతి. ఆ పేదవాడి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.